హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు గ్రేట్. సో ఈ విధంగా మనం బిలో 25K లో అంటే 25K లోపల బెస్ట్ ఫోన్ చూద్దామండి. ఇక్కడ మనం చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ రెడ్మీ, రియల్మీ, వివో, ఒప్పో, వన్ప్లస్, సామ్సంగ్, చాలా ఉన్నాయి. బట్ అవన్నీ చెప్పలేదు ఇక్కడ, ఓన్లీ 2 ఫోన్స్ చెప్తానండి. సో ఈ 2 ఫోన్స్ మీకు ఎలా సజెస్ట్ చేయడం రిక్వైర్మెంట్స్ బట్ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఈ మంది ఆకాశం మందాన్ని పడుతుంది, నెక్స్ట్ మంది కొత్త వీడియో వస్తుంది కాబట్టి. సో ఈ వీడియో ఈ మంది మనం గుర్తుపెట్టుకోండి. విత్ బీయింగ్ సెడ్, వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీకు బాగుంది హార్ట్ వస్తుంది, సో హార్ట్ ఎవరికైతే కావాలో కింద కామెంట్ చేయండి. ఇక మనం ఏ మాత్రం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ ఫోన్ ఇన్ ద లిస్ట్, IQ Z9S Pro. నేను చూసుకున్న 2 వేరియంట్స్ వస్తుంది, ఒకటి ప్లాస్టిక్ పడుతుంది, వేగల ఇన్ఫినిటీ వస్తుంది. సో మై రికమెండేషన్ గో ఫోన్ వేగల పెట్టడం చాలా ప్రీమియం అనిపిస్తుంది. సో డిజైన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం డిస్ప్లే చేసుకుంటే 6.77 inches 1200 డిస్ప్లే వస్తుంది, సిటీ డిస్ప్లే ఉంటాయి. సో మళ్ళీ చాలా బాగుంటుందండి. సో మీకు షార్ట్స్ కానీ రీల్స్ కానీ మూవీస్ కానీ చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. అండ్ కర్వ్ డిస్ప్లే చాలా MS ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. నెక్స్ట్ మనం ప్రాసెస్ 7 ఇంచెస్ ప్రాసెస్ వస్తుందండి. గేమింగ్ మాత్రం చాలా బాగుంటుంది, బట్ కొంచెం మైనస్ పాయింట్ అనేది స్టోరేజ్ అండి, 2 మినిట్స్ వస్తుంది. సో ఒక్కరోజు మైనస్ నింపుకోవచ్చు, బట్ ఓవర్ స్పీడ్ చాలా బాగుంది, గేమింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కెమెరా బ్యాక్ 2 కెమెరా ఉంటాయండి, ఫ్రీ కెమెరా ఓఎస్ ఉంటుంది. కెమెరా క్వాలిటీ డిసెంట్ ఉంది, 8.5 అయితే వచ్చి కెమెరా క్వాలిటీ అంత డిసెంట్గా ఉంటుంది. మరీ ఇక ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక లెవెల్ వస్తుంది కెమెరా వాళ్ళు మాత్రం, అంటే మరీ తొమ్మిది చెప్పలేని ఒక లెవెల్ వస్తున్నాయి. కెమెరా క్వాలిటీ డిసెంట్ నింపుకోవచ్చు. అండ్ ఫైనల్ బ్యాటరీ యూస్ 2 రోజులు వస్తారండి. అండ్ మీకు ఈజీగా ఉండేది వస్తుంది బ్యాటరీ మాత్రం. అండ్ కమిటీ 5000 ఉంటుంది బేస్మెంట్ అనేది, బట్ మీరు బ్యాటరీస్ అప్లై చేస్తే 22000 వస్తుందండి. సో మీరు కొనే ముందు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ కుమ్మసైన ఉన్న అప్లై చేయడం కొనుక్కోవచ్చు. సో నేను ఫస్ట్ ఉండేది మాత్రం, ఇది ఎవరికైనా మాత్రం మెయిన్గా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ మెయిన్ ప్రయారిటీ మల్టీమీడియా కెమెరా బ్యాటరీ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అండి. గేమింగ్ నేను రికమెండ్ ఎందుకంటే కరవ్ డిస్ప్లే కొంచెం ఇబ్బంది పడుతుంది గేమింగ్ మాత్రం. అండ్ కరవ్ డిస్ప్లే వల్ల ఆడుతున్న జారితే మాత్రం ఒకవేళ ఫోన్ కింద పడితే మాత్రం పగిలిపోయాల్సి ఎక్కువ ఉంటుంది అండి, అందుకని నేను గేమింగ్ రికమెండ్ చేయను. గేమింగ్ సెకండ్ ఆప్షన్ ఉంది, అదే OnePlus Nord CE 4 అండి. సో కమ్యూనిటీ సెకండ్ ఆప్షన్ మనకి ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది, నార్మల్ డిస్ప్లే వస్తుంది. సో గేమింగ్ చాలా బాగుంటుంది, సెవెన్ ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ టు సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, బట్ స్టోరేజ్ పెరుగుతుంది ఇక్కడ, US 3 MB వస్తుంది. సో గేమింగ్ కి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫోన్ మాత్రం. అండ్ కమ్యూనిటీ కెమెరాస్ బ్యాక్ 2 కెమెరా ఉంటాయండి, ఫ్రీమే కెమెరా ఓఎస్ 16 MB ఉంటుంది. కెమెరా క్వాలిటీ డిసెంట్గా ఉంది, కూడా కెమెరా అంత తోపు చెప్పలేదు కానీ డిసెంట్గా ఉంటుంది. అండ్ బ్యాటరీ యూస్కునే 100 వస్తారండి, అండ్ ఫాస్ట్ 6 గంటలు ఫుల్ అయిపోతుంది. అండ్ బ్యాటరీ 1 day వస్తుంది. అండ్ ఇది కూడా ఎడ్జి 5K ఉంటుందండి. అండ్ బ్యాగ్ అప్లై చేస్తే 2000 వస్తుంది ఫోన్ కూడా మనకి. సో 2 కూడా సేమ్ ప్రైస్లో వస్తాయండి. ఇది మెయిన్ ఎవరైనా మాత్రం మెయిన్ గేమింగ్ బ్రాండ్ నుంచి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అండి, లేదు మాకు ఆల్ రౌండ్ కావాలి మాత్రం గో 5Q చాలా బాగుంటుంది. సో మెయిన్ బట్టి గేమ్ గో 4 OnePlus Nord CE 4 అండి. గేమింగ్ కాకుండా పక్కన పెడితే మాత్రం అన్ని చూస్తే మాత్రం గో 5Q చాలా బాగుంటుంది. సో ఇవన్నీ బెస్ట్ 2 ఫోన్స్ మాత్రం, ఇది మనకు ఆగస్ట్ మాత్రం అప్లై అవుతుంది. నెక్స్ట్ కొత్త ఫోన్ కొత్త ఫోన్ ఉంది, ఆ వీడియో కొత్త వస్తుంది మళ్ళీ. సో ఈ వీడియో ఆగస్ట్ మాత్రం అప్లై అవుతుందండి. సో ఆగస్ట్ నాకు బెస్ట్ మించింది 2 ఫోన్స్ బాతికేలో మాత్రం, IQ Pro OnePlus Nord CE 4. సో మీరు ఈ ఫోన్ ఏ కొంటున్న కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నేనైతే మాత్రం ఐ విల్ గో ఫర్ IQ Pro అండి, ఎందుకంటే గేమింగ్ అయితే అంత ఎక్కువ ఆడను, నాకు కావాల్సింది మెయిన్ కెమెరా బ్యాటరీ అండ్ మల్టీమీడియా, కాబట్టి నువ్వు IQ Pro కొనుక్కోను చాలా బాగుంటుంది. సో మీ ప్రాడక్ట్ కూడా ఇదైతే మాత్రం IQ Pro కొనుక్కోవచ్చు, లేదా గేమింగ్ వెళ్ళడం OnePlus Nord CE 4 చాలా బాగుంటుంది. సో ఇదే వీడియో అయితే సెలెక్ట్ చేయండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ మంచిగా చెప్పడం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మంచి కొంచెం ఫాలో అవుతుండండి, మన రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.